Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Nara Lokesh arrest ku rangam siddhamainda? Nara Lokesh arrest tappada? Emo vela matalu chustu unte andarlonu ide anumanam perigipothundi. Vishayam entante Brahmani matladutu Nara Lokesh nu kuda arrest chestaremo ani anumananni vyaktam chesaru. Alage Dillilo Lokesh matladutu tananu kuda arrest chestaremo annaru. ఇదివరకు అనంతపురం పర్యటనలో చంద్రబాబు కూడా ఒకటి రెండు రోజుల్లో తనను అరెస్టు చేస్తారేమో అని అన్నమాట నిజమైంది. ఇప్పుడు లోకేష్ బ్రాహ్మణి మాట కూడా నిజమవుతుందేమో. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో తండ్రితో పాటు తాను కూడా ఉన్నానన్న విషయం లోకేష్కు బాగా తెలుసు. ఎవరి పాత్ర ఎంతో కూడా వాళ్ళకే తెలుసు. ఆధారాలు దొరకగానే సిఐడి పోలీసులు ముందు చంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. లోకేష్ పాత్ర పైన కూడా దర్యాప్తు చేస్తున్నట్లు సిఐడి చీఫ్ సంజయ్ గతంలోనే చెప్పారు. బహుశా ఈ పాటికే అన్ని ఆధారాలను సేకరించే ఉంటారనడంలో సందేహం లేదు. ఒకేసారి తండ్రి కొడుకులను అరెస్టు చేస్తే గోలైపోతుందని ఓపిక పట్టినట్లున్నారు. తన అరెస్టు విషయమై లోకేష్కు స్పష్టమైన సమాచారం ఉందేమో, అందుకనే అరెస్టుపై అనుమానం వ్యక్తం చేశారు. ఆధారాలుంటే ఎవరిని పోలీసులు వదిలిపెట్టరు. చంద్రబాబు సంతకాలు 13 చోట్ల ఉన్నట్లే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు సంతకాలు 5 చోట్ల ఉన్నట్లు సిఐడి ఆధారాలను కూడా చూపింది. మరి లోకేష్ పాత్ర ఎంతో ఎవరికీ తెలియదు. నిజంగానే లోకేష్ పాత్ర ఉంటే ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఇదే సిఐడి అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్, ఫైబర్ నెట్ కుంభకోణాలను కూడా దర్యాప్తు చేస్తున్నారు. రెండింటిలోనూ లోకేష్ పాత్రపై చాలా ఆధారాలు ఉన్నట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. మరి అరెస్టు చేయడానికి సరిపడా ఆధారాలు ఉన్నాయని సిఐడి అనుకుంటే అరెస్టు తప్పదు. బహుశా ఈ విషయాలన్నింటినీ లోకేష్ కూడా ఆలోచించుంటారు. తల్లి భార్యతో మాట్లాడుకునే ఉంటారు, అందుకనే అరెస్టు గురించి మాట్లాడుతున్నారు. మరి చివరకు ఏం జరుగుతుందో చూడాలి.